యాసంగి సాగుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని టిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం లింగంపేటలో సొసైటీ చైర్మన్ హరికృష్ణ రెడ్డితో కలిసి టిఆర్ఎస్ నేత రామరెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. ఒకవైపు బియ్యం సేకరించమని అధికారులు పేర్కొంటుండగా మరోవైపు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వరి సాగు మీద మొసలి కన్నీరు కార్చుతున్నారని ఆరోపించారు. ప్రాజెక్టులు ఎందుకు నిర్మించారని కాంగ్రెస్ నాయకులు విమర్శించడం సరికాదని యాసంగి వరి సాగు మీద బీజేపీ మీద పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు మార్కెట్ కమిటీ సభ్యులు రైతు బంధు కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మన యాసంగిలో వరి సాగు మీద ద్వంద్వ వైఖరి ప్రకటిస్తూ తెలంగాణ ప్రజలను తెలంగాణ రైతులను అయోమయానికి గురి చేస్తుంది. ఒకవైపు మన యాసంగిలో వరిధాన్యానికి సంబంధించినటువంటి ఈ గుడ్డను సేకరించొద్దని చెప్పి మారుపాయలు బిల్లు ద్వారా సేకరించొద్దని చెప్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి లెటర్ ఇచ్చింది. లెటర్ ఇవ్వడంతో పాటు అంటే పరోక్షంగా ఈ వరి సాగు చేయొద్దనే అర్థం అక్కడ. మరోవైపు రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారేమో వరి సాగు చేయాలని చెప్పి ఒకటి ఆందోళన చేస్తాడు. అంటే ఈ బీజేపీ ప్రభుత్వం యొక్క దండవైఖరి మనకు అర్థమవుతుంది. ఒకటే చెప్తున్నాం, తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ఆహార్నిశలు కృషి చేస్తుంది, సాగునీటి సౌకర్యం కల్పిస్తుంది, అలాగే విద్యుత్ సౌకర్యం కల్పిస్తుంది. రైతులకు సంబంధించి రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, రకరకాల సంక్షేమ పథకాలు నుంచి ముందుకెళ్తుంది. ఇలాంటి సంక్షేమ పథకాలు బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎక్కడ అమలు చేస్తలేరు. కానీ తెలంగాణలో కావాలని రాజకీయం చేస్తూ రైతులను తప్పుదారి పట్టిస్తారు. మీరు రైతు సాగు చేయని చెప్పని రైతులను ఒకసారి రెచ్చగొడుతున్నారు. మరోవైపు మన ఈ బియ్యం సేకరణ చేయొద్దని చెప్పి మళ్ళీ ఆదేశాలు ఇస్తున్నారు. రైతులు గమనించాలి, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ విధానాలను జాగ్రత్త గమనించాలని మేము కోరుతున్నాం. అలాగే నిన్న మన కాంగ్రెస్ నియోజక ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ప్రభాకర్ If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.